అందరికీ నమస్కారం అండి. మంత్రి కొడాలి నాని ఇతను ఒక పనికి మాలిన వాడు. ఇతని గురించి మాట్లాడాలంటే సిగ్గేస్తా ఉంటుంది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటే అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం ప్రజల కాళ్ళ ముందు అది అవమానపడతా ఉంటే దాని నుండి పక్కకి ప్రజల దృష్టిని మరల్చడానికి ఒక ఏకపాత్ర అభినయం ప్రారంభించాడు కొడాలి నాని అనే అతను. చంద్రబాబు నాయుడు గారు ఏదో పెద్ద తెలుగుదేశం పార్టీని నాశనం చేశాడని, చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని ఎన్నుపోటు పొడిచాడని పాడిందే పాడరా పాసిపల్ల దాసరి అన్నట్టు ఈ పనికి మాలినటువంటి కొడాలి నాని మళ్ళీ కొత్త పాట పాత పాటనే కొత్త కొత్తగా ఎత్తుకున్నటువంటి పరిస్థితి మనకి కనబడతా ఉంది. ఇతని ఏకపాత్ర అభినయం చూడలేక ప్రజలందరూ కూడా ఛేదరించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు ఛేదరించుకున్నా కానీ నాకు అభ్యంతరం లేదు, కానీ నేనైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఏకపాత్ర అభినయం చేయాలి అన్నట్టుగా మరి చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఒకటే చెబుతా ఉన్నా కొడాలి నాని, నీకు ఏమాత్రం నీతి నిజాయితీ ఉంటే చంద్రబాబు నాయుడు గారు రాజకీయ భిక్ష పెట్టాడు కాబట్టి నేను రాజకీయాల్లోకి వచ్చాను, ఇక నాకు కేవలం చంద్రబాబు నాయుడు గారే ఆయన భిక్షతోటే ముందుకెళ్ళాననే విశ్వాసం ఉంటే చంద్రబాబు నాయుడు కాళ్ళ మీద క్షమాపణ అడగమని చెప్పేసి నేను నీకు చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని నువ్వు ఏదో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని మోసం చేశాడు ఎన్ను పోటు పొడిచాడని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నావు. తెలుగుదేశం పార్టీని ఒక సెకండి నుంచి కాపాడినటువంటి ధీరోదత్తుడు మా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అధినేత నీలాంటి అనేక మందికి రాజకీయ భిక్ష చేసినటువంటి రాజకీయ కర్ణుడు ఆయన. అలాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఎంతో మందికి ఎన్నో రకాల దానాలు చేసి నీలాంటి వాళ్ళకి రాజకీయ దానం చేసినటువంటి మహానుభావుడు మా నేత చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, మాటకు ముందొస్తే ఎన్ను పోటు పడిచాడని. ఎన్ను పోటు పడిచింది ఎవరు, పార్టీని కాపాడుకుంది ఎవరు, వస్తావా చర్చికి దమ్ముంటే అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఈరోజు, మీ నాయకుడు వాళ్ళ తండ్రి పార్టీని ఏమైనా తీసుకొచ్చి ముందు పెట్టుకున్నా, తండ్రి ఆశయాలు ఏమైనా ముందుకొచ్చి ముందుకు తీసుకొస్తా ఉన్నాడా, తండ్రి ఉన్నటువంటి పార్టీని పక్కన పడేసినటువంటి వ్యక్తి మీ జగన్మోహన్ రెడ్డి, తండ్రి ఆశయాల్ని బురదలో దొక్కినటువంటి వ్యక్తి మీ జగన్మోహన్ రెడ్డి, కేవలం ముఖ్యమంత్రి పదవి కోసం తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని రాజకీయ బేరసారాలు ఆడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నువ్వు కేవలం డబ్బుల కోసమో పదవి కోసమో ఆయన దగ్గర చేరి ఈరోజు కన్న తల్లి లాంటి తెలుగుదేశం పార్టీ మీద నువ్వు మాటలు మాట్లాడుతూ ఉన్నావు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈరోజు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ ఆయన అడుగు జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ గురించి చెప్తాడు, లేకపోతే కన్నబాబు మంత్రి ఆయన అడుగు జగన్మోహన్ రెడ్డి పార్టీ గురించి మాట్లాడతాడు. స్వయాన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రిని చంపించి ఉంటాడేమో అని చెప్పేసి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇదే బొత్స సత్యనారాయణ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి చరిత్ర రికార్డులో ఉంది. ఇదే కన్నబాబు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ పార్టీ అంటే సంచలు కూడా జైలు పార్టీ అని చెప్పేసి మాట్లాడినటువంటి చరిత్ర ఇదిగో ఈ కన్నబాబుకు ఉంది. ఇలాంటి వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు పక్కన పెట్టుకున్నాడో ఒకసారి జగన్మోహన్ రెడ్డిని అడగండి. జగన్మోహన్ రెడ్డి ఎందుకు పెట్టుకున్నాడంటే ఏ రోజైనా నా బతుకు బండారం బయట పడేస్తారు, వీళ్ళు నా బతుకుని రోడ్డు మీద పడేస్తారని చెప్పేసి బుజ్జగించుకొని బొత్స సత్యనారాయణ తీసుకొచ్చుకొని పార్టీలో పెట్టుకొని పదవిచ్చినటువంటి పరిస్థితి ఈరోజు ప్రజలందరూ గమనించట్లేదు అనుకున్నావా? కన్నబాబు ఈరోజు పార్టీలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాడంటే కారణం ఏంటి? జైలు రహస్యాలన్నీ కూడా కన్నబాబుకు తెలుసు కాబట్టి ఎక్కడ జైలు రహస్యాలన్నీ కూడా బట్ట బయలు చేస్తాడని చెప్పేసి మంత్రి పదవిచ్చి పక్కన పెట్టుకున్నటువంటి పరిస్థితి ఈరోజు కన్నబాబుకి జగన్మోహన్ రెడ్డికి లేదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఏదో అంటున్నావు నువ్వు, ఏమని జగన్మోహన్ రెడ్డి జోలికి వస్తే మేము అది పీకుతాం ఇది పీకుతామని ఏం పీకుతావు నువ్వు? అసలు నీ స్థాయి అంటే ఈరోజు మా నాయకుడు
చంద్రబాబు నాయుడు గారు నరిసిన బొచ్చులో నుంచి ఒక ఎంట్రక ఊడి కింద పడితే ఆ ఎంట్రక కూడా సమానం కాదు నువ్వు. ఆ ఎంట్రకు ఉన్నటువంటి శక్తి కూడా నీకు లేదు. ఆ ఊడిపోయినటువంటి బొచ్చులో నుంచి ఊడిపోయినటువంటి ఒక ఎంట్రకు ఉన్నటువంటి విలువ కూడా నీకు లేనటువంటి పరిస్థితి. నీ జగన్మోహన్ రెడ్డి జోలికి మేము రావటం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి జోలికి ఇదిగో రావటానికి సిబిఐ ఈడీ సిద్ధంగా ఉంది. జైలు రా 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 అని చెప్పేసి ఆహ్వానిస్తా ఉన్నాయి. ఎప్పుడు జైలుకి వెళ్తాడో తెలీదు. ఆయన జైలుకి వెళ్తే పిచ్చుకొక్కలాగా రోడ్డు మీద మురగాల్సినటువంటి పరిస్థితి నీదే. రోడ్డు మీద పిచ్చుకొక్కలాగా మురిగేటువంటి పరిస్థితి నీదే. గుర్తుపెట్టుకో నాని, నువ్వు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. నువ్వు ఒక కులద్రోహివి. కమ్మ కులాన్ని అడ్డం పెట్టుకొని కమ్మ కులం మీద జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ద్వేషాన్ని ఎల్లగక్కడం కోసం ఒక డాగ్ లాగా నిన్ను వాడుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర నిన్ను కట్టేసుకొని ఒక కమ్మ కులం మీద ఎగదోళ్ళటం కోసం నిన్ను పంపిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. అలాంటి వ్యక్తివి నువ్వు. ఈరోజు అసెంబ్లీలో ఏదైనా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పగలిగినటువంటి శక్తి నీకుందా? అంత తెలివితేటలు నీకున్నాయా? అలాంటి బుర్ర నీకుందా? నీకు బుర్ర లేదు. కేవలం పిచ్చోళ్లాగా గడ్డం పెంచుకొని ఏదో నీకు డబ్బులు వేశాడని చెప్పేసి నీకు మంత్రి పదవి ఇచ్చాడని చెప్పేసి అర్హత లేనటువంటి నాకు మంత్రి పదవి ఇచ్చాడు కాబట్టి నేను ఎగిరెగిరి పడదామని చెప్పేసి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఎంగిలి ఇస్త్రి లాంటి వాళ్ళు ఈరోజు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకంటే ఒక్క పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వైసీపీకి పుట్టినటువంటి వైసీపీ నాయకుడు ఒక్కడు కూడా లేడు. వైసీపీ పార్టీలో నుంచి పుట్టుకొచ్చినటువంటి ఒక్క ఎమ్మెల్యే లేనటువంటి పరిస్థితి. ఎక్కడి నుంచో తెలుగుదేశం నుంచి లేదా కాంగ్రెస్ల నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళందరితోటి ఒక దొంగల పార్టీ అది. ఈరోజు ప్రజలను మొత్తాన్ని కూడా చీల్చి చెండాడుతూ ఉన్నారు. మీరు ప్రజలకు ఇచ్చినటువంటి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఒక్క చంద్రబాబు నాయుడు దెబ్బకే ముసలాడు చచ్చిపోతాడు లేకపోతే ఏం చేస్తాడు, చంద్రబాబు నాయుడు పని అయిపోయింది. ముసలోడైనా గట్టివాడు, దమ్మున్నటువంటి వాడు, రాజకీయ నిజమైనటువంటి రాజకీయ నాయకుడు, ప్రజల్ని కాపాడుకోవాలనే ఒక మంచి సంకల్పం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి ముందు మీరందరూ కూడా పిల్ల కాకుల్లాగా పారిపోయేటువంటి పరిస్థితి. ఒక్క మంత్రి కూడా సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఒక్క ఎమ్మెల్యే కూడా సక్రంగా మాట్లాడలేనటువంటి వ్యక్తులు, భాష లేనటువంటి వ్యక్తులు. ఏం మాట్లాడతారు మీరు? మీ ముఖ్యమంత్రికే మాట్లాడుతూ రాదు. మీ ముఖ్యమంత్రే అబద్ధాల కోరు. మీ ముఖ్యమంత్రే ఒక నేరస్తుడు. మీ ముఖ్యమంత్రే తమ్మిని మిమ్మిని మిమ్మిని తమ్మిని చేసేటువంటి వ్యక్తి, మసిపూసి మారాడిగా చేసేటువంటి వ్యక్తి. మీ అందరి దగ్గర నుంచి సబ్జెక్ట్ ఉంటుందని మేము ఆశించడం, మీరందరూ న్యాయం చేస్తారని ప్రజలు ఆశించడం ఎంత తప్పో ఇప్పుడు మాకు అర్థమవుతుందని చెప్పేసి కూడా మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నువ్వేం మాట్లాడతావు? ఇదేమన్నా మీ ఆఫీసా? అసెంబ్లీ అంటే మీ ఆఫీసా? వైసీపీ వాళ్ళ ఆఫీసా? అందుకనేనా వైసీపీ వాళ్ళ ఆఫీసులాగా ఆడేవాడు ఒక మంత్రి రాసి బుల్లెట్ దిగిందా లేదంటాడు? పవిత్రమైనటువంటి అయ్యప్ప స్వామి కవచాన్ని నల్ల దుస్తులు ధరించి కూడా బూతులు తిడతా ఉంటాడు. ఆ కన్నబాబు ఒక బూతుల మంత్రి, నువ్వొక బూతుల మంత్రికుడివి, నువ్వు నీకు అసలు ఏమీ తెలియదు, ఊరక బూతులు మాట్లాడి డైవర్ట్ చేయాలనుకుంటా ఉంటారు. మీ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా నువ్వు మాట్లాడిందిని చంకలు గుద్దుకుంటా ఉంటారు. ఆ బ్రహ్మాండంగా మాట్లాడాడు, చాలా చక్కగా చెప్పాడని. అసలు తా అంటే తూ, తూ అంటే తా అని నీకు తెలుసా? పీకి చేతిలో పెడితే అది ఎటు నుంచి పీకబడిందో, దానికి మొదలేదో, దానికి చివరేదో నువ్వు చెప్పగలుగుతావా? నీలాంటి వాళ్ళని అసెంబ్లీకి పంపించి ఆ గుడివాడ ప్రజలు ఎంత తప్పు చేశారని చెప్పేసి ఈరోజు బాధపడతా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. నువ్వు ఒకటైపు గుర్తుపెట్టుకో, చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ తెలుగుదేశం పార్టీ గురించి కానీ ఏదో డైవర్ట్ చేయాలని డైవర్ట్ పాలిటిక్స్ నడపాలని చూస్తే నీకు భవిష్యత్తు తొందరలోనే కనపడుతుంది. మాటకు ముందొస్తే వ్యక్తిగతమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నావు, వ్యక్తిగతంగా దూషిస్తూ ఉన్నావు చంద్రబాబు నాయుడు గారిని, ఏకవచనంతో మాట్లాడుతూ ఉన్నావు. ఏమి నువ్వేమన్నా రౌడీవనా? నువ్వు రౌడీవా? నువ్వు రౌడీవైతే నీ గుడివాడలో చూపించుకో, అభ్యంతరం లేదు. కానీ నువ్వు ఎమ్మెల్యేవి, నువ్వు మంత్రివి, అసెంబ్లీలో నువ్వు ప్రవర్తించాల్సిన తీరు ప్రజాప్రతినిధిగా ఉండాలి, ప్రజలకి సమాధానం చెప్పేటట్టు ఉండాలి, నీకు ఇచ్చినటువంటి శాఖని సక్రంగా నిర్వర్తించేటట్టు ఉండాలి.
అంతేగాని నేను పొడుస్తాను, నేను ఏడుస్తాను, లేక నువ్వు అది చేసావు, నువ్వు ఇది చేసావు, చంద్రబాబు నాయుడు జాగ్రత్త అని అంటే నాని జాగ్రత్త. వంద మంది నీకు ఏళ్ళు చూపించగలుగుతారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నీకు తగిన బుద్ధి చెప్తారు. గుర్తుపెట్టుకోదాని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నీకు దమ్ముంటే ముసలాడైన గట్టివాడు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం, ప్రజలకి రక్షణగా ఉండటం కోసం, ప్రజలకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం కోసం ఒక యుద్ధ వీరుడిలాగా అసెంబ్లీలో ఫైట్ చేస్తూ ఉన్నాడు. మీలాంటి పిరికి పందలంతా కూడా పారిపోతూ ఉన్నారు, ఒక్కొక్కరు పారిపోతూ ఉన్నారు. సబ్జెక్టు మాట్లాడలేక బూతులు లంకించుకుంటూ ఉన్నారు. అబద్ధాలని ఎంతకాలం వల్లించినా మీరు సక్సెస్ కాలేరనే సంగతి గుర్తుపెట్టుకొని మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి వ్యక్తిగతమైనటువంటి మాటలు మాట్లాడుతూ మారుకోకపోతే నీకు తొందరలోనే భవిష్యత్తు కనపడింది అనే సంగతి కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కొడాలి నాని హెచ్చరిస్తూ ఉన్నాను. ఇకపోతే స్పీకర్ ఈయన పవిత్రమైనటువంటి స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి, స్థానం పవిత్రమైందే. ఇతనెంత అపవిత్రుడంటే, అపవిత్రుడంటే ఆయన హావభావాలు చూస్తే ఒక స్పీకర్కు ఉన్నట్టుండో, ఏదో ఒక రౌడీలాగా, ఒక గలీజోళ్లాగా, ఒక పనికి మాలోళ్లాగా మాట్లాడుతూ ఉంటాడు. బయటకు వస్తే లంజత్వం అంటాడు, ఇంకో చోటు ఇంకో చోటుకి వెళ్తే కోర్టులను తిడతా ఉంటాడు, ఇంకో చోటుకి వెళ్తే రాజ్యాంగ వ్యవస్థను తిడతా ఉంటాడు. నిన్నేం మాట్లాడతాడు ఈ స్పీకర్ గారు? అసెంబ్లీలో పవిత్రమైనటువంటి స్థానంలో కూర్చొని చంద్రబాబు నాయుడు నువ్వు కూర్చో, నువ్వు మాట్లాడవద్దు. నువ్వు అనేటేంటి? ఒక స్థానంలో, ఒక స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి మీరు ఏం మాట్లాడాలి? చంద్రబాబు నాయుడు గారు మీరు కూర్చోండి అనాలి. ఇది కూడా మేము నేర్పించాలా? ఏ స్పీకర్ అయ్యా మీరు? నువ్వు అని చంద్రబాబు నాయుడు గారిని మీరంటే ఏమయ్యా స్పీకర్? నువ్వేంటి ఇట్ట మాట్లాడుతున్నావు అని మేము అనలేమా? మాకు చేత కాదా? కానీ నువ్వు స్పీకరు కాబట్టి స్పీకర్ గారు అని మేము అంటూ ఉన్నాం. ఎందుకంటే నువ్వు మాట్లాడుతూ నేర్చుకో. నువ్వు ఇంకొక పెద్ద ఒక ఏదో బ్రహ్మాండమైనటువంటి విషయాన్ని నిన్న అసెంబ్లీలో ఒక సత్యాన్ని చెప్పావు. అసెంబ్లీ అంటే అద్దం లాంటిది, మనం ఎట్లా ప్రవర్తిస్తే అట్లా బయటికి కనపడుతుందని. అందుకనే ఎట్లా ప్రవర్తిస్తే అట్లా బయటకు కనపడదని, కనపడేటట్టు మీరు చేయటం లేదని భావించి అసెంబ్లీలోకి అన్ని ఛానల్స్ని, అన్ని టీవీలని, అన్ని వార్తాపత్రికలు రానీయకుండా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మీకున్నటువంటి ఒక విష మీడియా సాక్షి ఉంది కదా, ఆ సాక్షిలోనైతే, ఆ కెమెరాలోనైతే మీరు అక్కడ ఉన్నటువంటి మనిషి ఉన్నట్టుగా కాకుండా వికారంగా చూపించడానికి అవకాశం ఉంటుందని ఒక సాక్షిని మాత్రమే పిలిపించుకున్నారు. అవును నిజమే, నిజమైనటువంటి అర్థమైతే ఎదురుగా స్పష్టంగా మనం ఎట్లా ఉన్నామో ఆ అర్థంలో కూడా అట్లాగే కనబడుతుంది. కానీ అసెంబ్లీని వికారమైనటువంటి అర్థంలాగా మార్చారు. వికారమైనటువంటి అర్థాలు, మనం ఆ అద్దం ముందు నుంచుంటే ఒకడు వికారంగా, ఒకడు పళ్ళు ఇకిలిచ్చినట్టు, ఒకడు గడ్డం కోక్కున్నట్టు, ఇంకొకడు బూతులు మాట్లాడుతున్నట్టు వికారంగా కనబడేటువంటి పరిస్థితి ఈరోజు అసెంబ్లీని చేశారు. వికారమైనటువంటి పరిస్థితికి దిగజార్చినటువంటి పరిస్థితి మీకుంది. ఏమంటావు? ఉడత ఊపులకి, పిల్లి శాపార్థాలకి నేను భయపడనంటావు. వాస్తవంగా అక్కడ చంద్రబాబు నాయుడు గారు అక్కడేమి ఉడత ఊపులు ఊపింది లేదు. ఎందుకంటే ఆయన కనుక ఊపితే సింహం లాంటి పంజాతోటే మాట్లాడతారు తప్ప పిల్లి కోతలో, లేకపోతే పిల్లి శాపార్థాలో, ఉడత ఊపులో కాదు. సింహం లాంటి పంజా ఇస్తున్నాడు కాబట్టి రైతులకి మీరు ప్రీమియం చెల్లించారనే సంగతి కూడా గుర్తుపెట్టుకోండి. పిల్లిలాగా మాట్లాడుతుంది మీరు, పిల్లి మొగ్గలేస్తుంది మీరు. రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు ప్రీమియం కట్టకుండానే 1300 కోట్లు ప్రీమియం కట్టామని చెప్పేసి మాట్లాడి సింహం పంజా దెబ్బకి 590 కోట్లు అర్ధరాత్రి జీవో తీసినటువంటి చరిత్ర నీది. స్పీకర్ గారు మీకే చెప్తా ఉన్నారు, నువ్వేదో బయటకు వచ్చేసి 151 సీట్లు మాకు వచ్చినాయి, మేము రాజ్యాంగ వ్యవస్థను కూడా మేము మా చేతుల్లో తీసుకొస్తాం, కోర్టులు కూడా మేము చెప్పినట్టున్నారని చెప్పేసి పిల్లి మొగ్గలేస్తుంది నీవు. రాజ్యాంగ వ్యవస్థల మీద పిల్లి మొగ్గలేవాకండి స్పీకర్ గారు. ఎందుకంటే నీలాంటి స్పీకర్ని, మీలాంటి ముఖ్యమంత్రుల్ని, మీలాంటి మంత్రుల్ని ఈ దేశం నిండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ఎంతోమంది చూసింది. ఎవడైనా సరే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం దెబ్బకి శిరస్సు వంచి సమాధానం చెప్పాల్సిందే.
నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయని పిల్లి మొగ్గలేస్తే రేపు పొద్దున యాభై ఒక్క సీట్లు రావచ్చు, లేకపోతే పదిహేను సీట్లు రావచ్చు. పదిహేను సీట్లు వచ్చినా మీరు పిల్లి మొగ్గలేయాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. యాభై ఒక్క సీట్లు వచ్చినా కానీ పిల్లి మొగ్గలేయాల్సి వస్తుంది, మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా స్పీకర్ గారికి చెబుతూ మీ హావభావాల్ని రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మీరు ఆ సభలోకి వెళ్తే స్పీకర్ స్థానంలో ఉంటే తండ్రిలాగా బిహేవియర్ చేయండి, సభకి అధిపతిలాగా బిహేవియర్ చేయండి, సభ్యులందరి పట్ల ఒకే విధానాన్ని అవలంబించండి, అందరికీ ఇవ్వాల్సినటువంటి టయాన్ని ఇవ్వండి. అట్లా కాకుండా అధికార పక్షం ముఖ్యమంత్రి మంత్రులు తీసుకోవాల్సినటువంటి పాత్ర కూడా మీరు తీసుకుంటే మీరు విశ్వాసం లేనటువంటి వాళ్ళు, మీరు ఏ ఎండకి ఆ గొడుగు పట్టేటువంటి వాళ్ళు, మీరేమన్నా ఆకాశంలో నుంచి వచ్చి అందరికీ న్యాయం చేస్తారని అనుకుంటే భ్రమే. తెలుగుదేశం పార్టీలో దాదాపు 6 సార్లు సీట్లు తీసుకున్నటువంటి వ్యక్తి మీరు, 6 సార్లు తెలుగుదేశం పార్టీ బీ ఫారం తీసుకున్నటువంటి వ్యక్తి మీరు. ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళారు? వైసీపీలోకి వెళ్ళారు. మీకేదో పదవి మంత్రి పదవి ఇస్తారని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారేమో. మీ గతి ఇంతే, ఇంతటితోటి క్లోజ్ అయిపోతుంది. కాబట్టి మీరు స్పీకర్ స్థానాన్ని గౌరవించాలని చెప్పేసి, మీరు భవిష్యత్తులో పిల్లి మొగ్గలు వేస్తే మీరు ఎట్లా ఉంటారో ప్రజలందరూ కూడా చూస్తారని చెప్పేసి మీకు కూడా తెలియజేస్తూ ఉన్నాం. సభా మర్యాదలు పాటించండి, విలువలు పాటించండి, సభ్యులందరికీ సమానమైనటువంటి అవకాశాలు ఇవ్వండి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం మీరు మాట్లాడండి తప్ప పిల్లి మొగ్గలు, ఉడత ఊపులు, హావభావాలు, రౌడీలాగా ఉండటం, రాజ్యాంగ వ్యవస్థల్ని చేతిలోకి తీసుకోవాలనుకోవటం చాలా తప్పండి. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మీ మీడియాని కాకుండా మిగతా మీడియాలు కూడా అక్కడ కనుక ప్రవేశపెడితే అద్దంలాగా కనపడుతుంది, అప్పుడు నిజమైనటువంటి అద్దంలో మీ రూపం కనపడుతుంది. ఇప్పుడు మీ సాక్షి మీడియా ఒక్కటే ఉంది, వికృత రూపాల్ని బయటకు చూపిస్తూ ఉంది. ఆ వికృత రూపాలు ప్రజలు గమనిస్తున్నారనే సంగతి కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా స్పీకర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.